అదైతే సరిపోతుంది, మరసగా ఉంటుంది. అక్కడ బస్సులు ఒక రెండైనా అంది ఇంకోటి బ్యాక్లు కూడా వస్తుంది. వీళ్ళు అల్లాడిపోతున్నారు సార్ దారిలో కూడా. అక్కడ పుండు సంయుక్త సేవా సంస్థ ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు నిర్వహించ తలబెట్టి ఈ రోజుకి 60 రోజులు అయింది. అంటే 2 నెలలు కంప్లీట్ చేసుకుని రేపు 3 నెలలకి అడుగు కట్టబడు. ఇప్పటికీ మాకు సంయుక్త సేవా సంస్థకి ఆటకం లేకుండా నిరంతరాయంగా దాతలు ఎంతో సహకరిస్తున్నారు. వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దాదాపు వలస కార్మికులు అలాగే సైకిల్ మీద బైకిల మీద ట్రాలీ లారీల్లో ఆ రకంగా వాళ్ళు ఎంతో మండుటెండలో బాధలు పడుతూ వెయ్య ప్రయాసాలు కోర్చి వాళ్ళు వాళ్ళ ప్రయాణం తన నల్లేరు మీద నడకలాగా సాగుతుంది. దీనికి గత 7 రోజుల నుంచి మా సంయుక్త సేవా సంస్థ గ్రామాల్లో పట్టణాల్లో సేవలు కూడా నిలిపివేసి ఈ యొక్క పాదచారులకి ఈ యొక్క ద్విచక్ర వాహన చోదకులకు ఈ వలస కూలీలు వాళ్ళు ట్రాలీల్లో పోతూ ఎంతో ఇబ్బందులు గురవుతూ మంచినీటికి ఆహారానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో మా సంయుక్త సేవా సంస్థ ఉదయము మధ్యాహ్నం 2 పూట్ల కూడా వీళ్ళకి ఆహారం అందించే ప్రయత్నం అయితే చేస్తుంది. దానికి మా వ్యవస్థాపక అధ్యక్షులు
గంగపట్నం సురేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజు మా సురేంద్ర గారికి సంయుక్త సేవా సంస్థ ఏర్పడి 5 సంవత్సరాలు అయినప్పటికీ 5 సంవత్సరాల్లో ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి, ఎంత గొప్ప ఒక ప్రతి ఒక్క పేదవాడి మనసులో ప్రతి ఒక్క క్యారెక్టరు ఆయన క్యారెక్టరు చాలా అద్భుతం. ఈరోజు 60 రోజుల నుంచి కనీసం ఒక్కరోజైనా సరే దాతలు రారేమో అన్న ఆవేదనతో మేమైతే పనిచేస్తున్నాం. ఇంకా మధ్యాహ్నం నుంచి ఉండదాని అనుకునే క్రమంలో ఎవరో ఒకరు ఫోన్ చేసి మాకు ముందుకొచ్చి సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్క దాతకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మాకు కోడల నిర్మల గారు వారి భర్త గారి జ్ఞాపకార్థం, కోడల మాలాద్రి గారి జ్ఞాపకార్థం ఈరోజు సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చారు. ఇది 2వ పర్యాయం. గతంలో ఒక కట్ట రైస్ ఇచ్చి ఆ రోజు ఆదుకున్నారు, ఈరోజు అన్నదాన కార్యక్రమానికి విచ్చేశారు. అలాగే సిండికేట్ బ్యాంక్ అలాగే మరో దాత సిండికేటు బ్యాంకి ప్రసూన గారు. ఇలా దాతలు విరివిగా రావాలా, ఇక్కడ వందలు చాలవు, వేలు చాలవు. దాదాపు 5,000-10,000 ప్యాకెట్స్ కానీ ఫుడ్ ప్యాకెట్స్ కానీ పెట్టుకోగలిగితే కొంతమేర మనం ఆ యొక్క బాధని నిర్మూలించగలము. ప్రతి ఒక్కరూ ఆర్తనాదాలు చేస్తున్నారు. కనపడితే చాలు, ప్యాకెట్ కనపడితే చాలు, 1 కిలోమీటర్ పైన వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళు భోజనాన్ని అందుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైనప్పటికీ మా సంయుక్త సేవా సంస్థ చేస్తున్న ఈ యొక్క మంచి పనికి మా అధ్యక్షులు అన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేసేదానికి దాతలు విరివిగా ముందుకు రావాలా, వారికై వారే స్వచ్ఛందంగా వస్తున్నారు, వచ్చే వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక రాబోయే వాళ్ళకు కూడా మేము వాళ్ళకి స్వాగతం పలుకుతాము. ఈ లాక్డౌన్ ముగిసేంత వరకు కూడా ప్రతి ఒక్క దాత కూడా మనస్ఫూర్తిగా ముందుకొచ్చి మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం. ఈరోజు మనం ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్నాని 100 రూపాయలు ఎక్కడ ఖర్చు పెడితే పోలేదండి, 1 టీ తాగితే పోతాయి. అటువంటి మనసున్న ప్రతి ఒక్క దాత కూడా ముందుకొచ్చి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో దాదాపు ఈ యొక్క హైవే మీద ఎవరైతే వలస కార్మికులు ఉన్నారో వాళ్ళకి కాలినడికి వెళ్తున్న వాళ్ళకి భోజనం పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి దాతగా ముందుకొచ్చిన నిర్మల గారు, సిండికేట్ బ్యాంకులో ఉన్న ప్రసూన గారు, వాళ్ళందరికీ పేరు వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కారం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క 60 రోజుల నుంచి ఈ యొక్క సంయుక్త సేవా సంస్థ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎవరికి ఎటువంటి ఆటం కలగకుండా ఎక్కడ ఆటం కలగకుండా నిరంతరం శ్రమిస్తూ మంచి ఎండలో కూడా ఆహారం పంపిణీ చేస్తూ ఉన్నారు. సేవా సంస్థలో నేను ట్రెజరీగా ఉన్నందుకు చాలా గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ముందు ఈ యొక్క సంయుక్త సేవా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.